హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. ఈ అఫర్మేషన్తో జీవితాన్ని సుఖమయం చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రశాంతమైన మనసుతో ఈ ఉదయాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ప్రతి ఉదయం కొత్త కొత్త ఆశలు ఆశయాలు నాకు ఈ ప్రకృతి తీసుకొస్తుంది. ప్రతి ఉదయం ఒక శుభ అవకాశాన్ని నాకు తీసుకొస్తుంది. రోజంతా కొత్త ఉత్సాహం ఆలోచనలతో గడుపుతాను. ఈరోజు నేను ఈ ఉదయాన్ని చూస్తున్నందుకు భగవంతునికి విశ్వానికి కోటి కోటి సార్లు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ అద్భుతమైన అలౌకికమైన ప్రకాశాన్ని అందిస్తున్నందుకు సూర్య భగవానుడికి కొన్ని కోట్ల ధన్యవాదాలు. అమూల్యమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు. విశ్వం యొక్క అనంతమైన అతీతమైన శక్తులకు సంతోషకరమైన అనుభవాల్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు. నా ప్రతి శ్వాసలు ఈ విశ్వానికి సకారాత్మక ఆలోచనలతో ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నా నలువైపులా ప్రకాశిస్తున్న పవిత్రమైన వెలుగుతో నా అణువణువు ప్రకాశిస్తోంది. నేను ఒక పవిత్రమైన ఆత్మను. నా లోపలి ప్రకాశాన్ని ఉత్తేజాన్ని నేను గుర్తించగలుగుతున్నాను, అనుభవించగలుగుతున్నాను. నా మనసు, అందులో వచ్చే ప్రతి ఆలోచన ప్రశాంతమైనవి. నా మనసు, శరీరము, మెదడులోని ఆలోచనలను ఆధీనంలోకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. అన్ని ఆలోచనలను సకారాత్మక రూపంలోనే చాలా బలంగా వాటిని విశ్వసించి పాటిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉత్సాహం ఆనందంతో జీవిస్తాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అది నా ఆలోచనలకు ప్రతిరూపమే. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి, ఈరోజు జరిగే సంఘటనలకి నేను మాత్రమే బాధ్యత వహిస్తాను. సమయం చాలా విలువైంది. ఆ విలువని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒకరిని దూషించడంలోనూ వారి తప్పుల్ని వెతకడంలోనూ నేను సమయాన్ని వృధా చేయను. ఈ సమాజంలో ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఎదుటివాళ్ళు చేసే తప్పుల్ని మన్నించి వారిని గౌరవించి ముందుకు వెళ్తాను. నిన్న జరిగిన వాటిని గురించి ఆలోచిస్తూ, ముందు వచ్చే ప్రమాదాల్ని తలచుకుంటూ సమయం వృధా చేయకుండా ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆనందంగా గడుపుతాను. ప్రతి ఒక్కరితో మంచి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాను. నేను మానసికంగా శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. భవిష్యత్తులో నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. సకారాత్మక ఆలోచనలతో నా మనసును ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ నా లక్ష్యాల వైపుకి చేరుకుంటాను. నా జీవితంలో నాకు ఏది కావాలో నాకు బాగా తెలుసు. నా కలల్ని ఎలా నిజం చేసుకోవాలో తెలుసు. నా నైపుణ్యాల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పవిత్రమైన మనసుతో నాకు ఏది కావాలన్నా దాన్ని సాధించగల నేర్పు నా దగ్గరుంది. నా ఆలోచనలకు నా గమ్యం చేరుకోవడానికి చేసే ప్రయత్నానికి నేను మాత్రమే బాధ్యుణ్ణి. లక్ష్యాన్ని చేరుకోవటానికి నేను ఎటువంటి ప్రయత్నం చేయాలో నాకు తెలుసు. నేను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నా ప్రయత్నం మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తించగలను. నా ప్రతి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆ లక్ష్యంతో ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతాను. నేను చేసే ప్రతి కర్మలో ఎంతో విశ్వాసంతో ఉంటాను. ప్రతి ఉదయం నా లక్ష్యాన్ని చేరుకోవటానికి కొత్త కొత్త దారుల్ని, అవకాశాలని వెతుక్కుంటాను. నా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అన్నీ నా ఆలోచనలతోనే ముడిపడి ఉన్నాయి. నా ప్రతి ఆలోచన ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటుంది. ఈ విశ్వంలో ఎన్నో అవకాశాలున్నాయి. నేను కూడా విశ్వంలో ఒక భాగమే. అందుకే విశ్వంలోని ప్రతి అవకాశం నాకు కూడా దక్కుతుంది. ప్రతి అవకాశాన్ని వెతుక్కుని చక్కటి ఆలోచనలతో సకారాత్మకంగా వాటిని నా దారిలోకి తెచ్చుకునేందుకు నేను ప్రయత్నిస్తాను. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం సకారాత్మక రూపంలో ఆలోచించడం వల్లనే నా ప్రతి ఆలోచన పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతున్నాను. నా చుట్టుపక్కల ఎన్ని అవరోధాలు ఉన్నా నేను శాంతంగానే ఉంటాను. నా జీవితంలో నేను మాత్రమే పూర్తి చేయగల పని ఒకటి ఉంది అన్న ఉద్దేశం. ప్రతి సమయంలోనూ బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. నాకు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ప్రతిరోజు నన్ను నేను అద్భుతంగా మలుచుకుంటాను. ఎన్నో మంచి పనులు చేయాలన్న ఆలోచనలు నా లోపల ఎక్కువగా ఉన్నాయి. నేను దేన్నైతే సాధించాలి అనుకుంటున్నానో దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను అన్న నమ్మకం నాకుంది. నా లక్ష్యాన్ని పూర్తి చేయటానికి పూర్తి క్రమశిక్షణతో ఉంటాను.
నా దృష్టి అంతా ఆ లక్ష్యాన్ని పూర్తి చేయటంలోనే ఉంటుంది. నా శ్రమతో ప్రతిరోజు నా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నా లక్ష్యానికి దగ్గరగా వెళ్తూ ఉన్నాను. నా లక్ష్యాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అది నా దగ్గరలోనే ఉంది అన్న అనుభవం నాకు వస్తోంది. ఇందులో నన్ను నేను మాత్రమే నమ్ముతున్నాను. నా దగ్గర అనంతమైన యోగ్యమైన అవకాశం, ఆశీర్వాదం కూడా ఉంది. నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను. నా వ్యక్తిత్వం వల్ల ఇతరులు కూడా నాకు ఆకర్షితులవుతారు. సఫలమైన ఉన్నతమైన వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు అన్నీ నాలో ఉన్నాయి. ఈ విశ్వం నాకు మార్గదర్శకంగా ఉంటూ ఎప్పటికప్పుడు సరైన దారి చూపిస్తోంది. నాకు విశ్వంలోని అనంతమైన శక్తి మీద నమ్మకం ఉంది. విశ్వం నాకు ప్రతిరోజు కొత్త అవకాశాలని సృష్టించి ఇస్తుంది. వాటి వల్ల నాకు ఎన్నో లాభాలు చేకూరుతున్నాయి. నా జీవితంలో ప్రతిరోజు కొత్త కొత్త చమత్కారాలు వస్తూనే ఉంటాయి. నేను అనంతమైన ఈ విషయంలో ఒక అణువును. విశ్వం యొక్క అనంతమైన శక్తితో ముడిపడి ఉన్నాను. విశ్వంలోని అన్ని శక్తులు నాలో ఉన్నాయి. స్వయంగా నేనే చాలా గొప్పవాణ్ణి. నన్ను నేను చాలా ప్రేమించుకుంటాను. స్వయంగా నేనే నా జీవితాన్ని నిర్మించుకున్నాను. ప్రతి ఉదయం నా జీవితం అంతకుముందు కన్నా ఇంకా అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ అమూల్యమైన సమయాన్ని నేను నా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మాత్రమే వినియోగిస్తున్నాను. నేను సకారాత్మక ఆలోచనలతో, పరిపూర్ణమైన నమ్మకంతో లక్ష్యం వైపుకు వెళ్ళటానికి ఈరోజుని ప్రారంభిస్తున్నాను. అందుకు ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.